ఫీల్డ్ నుంచి ఎస్పీ విజయనగరం హ్యాండ్ రైజ్ చేశారు సార్, దే వాంట్ టు ఇంటరాక్ట్. ఎస్పీ విజయనగరం Good morning, Maharaj Kumar. Sir, today we are very fortunate to the app to be inaugurated from your hands, sir. Nijanga AP Police Seva mobile app anedi chaala upayogapadutundi, sir. Especially women ki, sir. Endukante women ni general ga police station ki raavalante chaala hesitate chestaru. Ante kaakunda police station ki velthe ela treat chestaro, em anukuntaro ani chaala apprehensions untayi. అలా కాకుండా ఇప్పుడు విమెన్ సేఫ్టీ లో ఈ 12 విమెన్ రిలేటెడ్ సర్వీసెస్ పెట్టడం ద్వారా ఇంటి దగ్గర నుంచే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏమైంది, కేసు పురోగతి ఎలా ఉంది అని కూడా తెలుసుకునే ఫెసిలిటీ రావడం వల్ల చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్ సార్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్పెషల్లీ విజయనగరం డిస్టిక్ లో ఇంటీరియర్ ఏరియాస్ ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ లో కూడా మంచి కనెక్టివిటీ ఉంది, ప్లస్ టవర్స్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఈ మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అదర్వైజ్ వాళ్ళకి ఆల్ ద వే అంత దూరం నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి రావడం అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ సార్. సో ఈ మొబైల్ యాప్ ద్వారా వాళ్ళంతా కూడా చాలా బెనిఫిట్ అవుతారు సార్. సో ఈ విధంగా ఈ పోలీస్ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ చాలా ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్లీ మనము స్పందన ద్వారానే టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖ పైన తర్వాత ప్రభుత్వం పైన కూడా ఒక మంచి నమ్మకం ఆత్మవిశ్వాసం ఏర్పడేది. సో విత్ దిస్ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ డెఫినెట్లీ ద ఇమేజ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆల్సో విల్ బి డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ సార్. ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. సో ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి మరి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ మెజర్స్ లో భాగంగా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చక్కగా చెప్పారు. ఇచ్చాపురం రూరల్ మేడం గారికి, బీజేపీ సార్కి నమస్కారం సార్. నా పేరు లక్ష్మి సార్. నేను ఇచ్చాపురం రూరల్ ఎస్ఐగా పనిచేస్తాను సార్. సార్, ఈ యాప్ ద్వారా ఎక్కడో మారుమూల గ్రామంలోని కంప్లైంట్ చేయడానికి భయపడుతున్న వ్యక్తి కూడా ఫ్రీగా తన బాధని చెప్పుకోవడానికి ఒక మీడియం కింద ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ గా చాలా మంది విమెన్ యాజ్ విమెన్ ఆఫీసర్ గా నాకు తెలుసు సార్. ఎక్కడో మారుమూల ఇంట్లో ఉండి ఫోన్ చేసి చెప్పడానికి కూడా భయపడే మహిళలకి ఈ జస్ట్ ఒక మెసేజ్ ద్వారా ఆ గ్రామ ఆ మండలంలో ఉండే ఎస్ఐకి తన బాధని వ్యక్తం చేసుకోవడానికి మంచి మార్గంగా ఉంది. అలాగే ఎవరో తెలియని వ్యక్తులు ఈ మామూలుగా మన మండలంలోకి వచ్చి యాక్సిడెంట్ కి గురవుతారు. వాళ్ళకి ఆ టైంలో ఏం చేయాలన్నది ఆన్ స్పాట్ గుర్తురాదు. కానీ ఈ యాప్ ఉండడం వల్ల ఒక ధైర్యం నాకు, ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ అనేవి నాకు తెలుసు, అలాగే నేను అలర్ట్ చేయడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ కూడా నా దగ్గరికి వస్తారు అన్న నమ్మకాన్ని కూడా ఈ యాప్ ద్వారా మనం పెంచొచ్చాం. మెయిన్ గా ప్రజలకి పోలీస్ ఆఫీసర్స్ కి ఉన్న గ్యాప్ అన్నది చాలా తగ్గుతుంది. మన ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల ప్రజల్లోని మాకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మా పోలీసింగ్ ద్వారా ఈ యాప్ ఉపయోగించుకొని ఎక్కువగా జరగడం వల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నది పెరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, బీజేపీ గారికి, మా ఎంపీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా లక్ష్మణ తల్లి, బాగా మాట్లాడు. లాస్ట్ పోలీస్ స్టేషన్ సార్, పాడేరు విశాఖపట్నం రూరల్ పాడేరు పోలీస్ స్టేషన్. పాడే పోలీస్ స్టేషన్ ఉమెన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సార్. మరి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం సార్, చాలా ఇంటీరియర్ ఏరియా కూడా సార్. చాలా గ్రామాలకు ఇప్పటికీ బస్ సదుపాయం లేదు సార్. పాడేకి కానీ పాడే పోలీస్ స్టేషన్ కానీ డిజిటల్ ప్రజలు రావాలంటే నెట్ కానీ ఆటోలు కానీ వస్తుంటారు సార్. ఈ యాప్ వల్ల 88 సర్వీసులు గిరిజన వాళ్ళు ఇంటి వద్ద నుండే మొబైల్ లో చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఏరియాకి 70% మొబైల్ నెట్వర్క్ ఉంది సార్. ఈ యాప్ వల్ల గిరిజన ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది సార్.
అధ్యయనం వెంటనే పరిష్కరించి ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ.